లాయర్ గారిని పెళ్లి చేసుకుంటే లాయర్ గారు ఉరితిని పెళ్లి చేసుకున్నారు పదరా నాన్న మనం వెళ్దాం డ్రైవర్ అదేమిటో వెళ్ళి చూడు అలాగే సార్ విషబీజం తల్లిని ద్వేషిస్తూ గుండె పగిలేటట్టు బతుకంతా లోలపడను ఏడవాలరా నా బిడ్డ నా బిడ్డని నా చేతులతోనే అంతేకాదు మరొక భయంకరమైన నిజాన్ని చెప్పనా ఎప్పుడూ దోషికి మాత్రమే శిక్ష వేసే నీ చేత ఒక అమాయకుడికి ఉరిశిక్ష వేసేటట్టు చేశాను ఎలాగో తెలుసా ఆ బహదూర్ ని చంపింది నీ కొడుకు కాదు నేనే ఏంటి ఆ హత్య చేసింది నువ్వా నారాజా నారాజా నిర్దోష అవును అందుకు సాక్ష్యం కూడా ఏమీ లేకుండా చేశాను అన్యాయంగా నీ కన్న కొడుకుని నువ్వే ఉరికమ్మారికి పంపుకున్నావు వృత్తిపరంగాను వ్యక్తిగతంగా కూడా దారుణమైన తప్పు చేసిన నువ్వు బతుకంతా కుమిలిపోవాలి బ్రతుకు మీద ఆశతోను పారిపోవడానికి రాలేదు చెయ్య నేరానికి పడ్డ శిక్షను ఒప్పుకోలేక తప్పించుకున్నాను అసలు హంతకుడిని పట్టుకుని నేను నిర్దోషినని రుజువు చేసుకోవడానికి తప్పించుకున్నాను నువ్వు హంతకుడు అని అనుక్షణం వేటకుక్కలా వెంటాడే ఆ పోలీసుల బారి నుండి నువ్వు తప్పించుకోగలిగావు కానీ నువ్వే హంతకుడివి కావాలని అన్యాయంగానైనా నీకు ఉరిశిక్ష వేసి తన తప్పుడు చరిత్రకు న్యాయం చేసుకోవాలని కోరుకునే ఆ జస్టిస్ జయంతిదేవి కోర నుండి మాత్రం నువ్వు తప్పించుకోలేకపోయావు బాబు దాదా నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదు అది నీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ముందుగా నీకు ఒక ముఖ్యమైన నిజం తెలియాలి బాబు ఆ జస్టిస్ జయంతి ఎవరో కాదు నీ కన్న తల్లి జస్టిస్ జయంతి దేవి
जयंती देवी अंत आत्र अनुरागव नटिस्तु मुंदुकोस्तुन्नाव इंका एं चेयालनी अंत ममता आप्यायतलु कल्लल्लो नुंची कावालनी कुरिपिस्तुन्नाव राजा नेने नाकु उरिशिक्ष वेसी ఒకప్పుడు నువ్వు చేసిన చీకటి తప్పును శాశ్వతంగా చెరిపేయాలనుకున్న నీ ప్రయత్నం నేను తప్పించుకోవడంతో నెరవేరలేదని బాధపడుతున్నావా నేను నీ కన్న బిడ్డననే నిజం నాకు కూడా తెలియకుండా అంతమైపోవాలనుకున్న నీ కోరిక తెరనందుకు మాటలు పడుతున్నావా రాజా నువ్వు ఇలా నిజం తెలుసుకోకుండా మాట్లాడితే ఈ అమ్మ తట్టుకోలేదు బాబు అమ్మ భాషలోకెల్లా అతి మధురమైన పదం అమ్మ భగవంతుని సృష్టిలో అతి ఉన్నతమైన జీవి అమ్మ కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా ఆవేదన వచ్చినా ఆపద వచ్చినా ప్రతి మనిషి తలుచుకునేది పిలుచుకునేది అమ్మ అలాంటి బహునతమైన అమ్మే తన బిడ్డ ప్రాణాలు తీయాలనుకోవడం ఒక కొత్త చరిత్ర కదమ్మా బాబు కుంతి సైతం తన బిడ్డ చావాలనుకోలేదే మేనక సైతం తన బిడ్డని చంపాలనుకోలేదే కానీ నువ్వు కన్న బిడ్డని పసితనంలో పారేసి చంపాలని పెరిగిన తర్వాత ఉరేసి చంపాలని ప్రయత్నించావు నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టొచ్చమ్మా అంతంత మాటలనద్దయ్య నిర్దోషిని ఈ తల్లిని మాటలతో తూట్లు పొడిచి ఇంత కఠిన శిక్ష వేయడం అన్యాయం బాబు అసలు ఏం జరిగిందంటే కట్టుకథ చెప్తావ్ కల్పించి చెప్తావ్ నీ తప్పు లేదని నన్ను నమ్మించాలని చూస్తావ్ అంతే కదూ బ్రతుకంతా నేను పడ్డ బాధ నీకు తెలియదు లేక తోడకు పాలిచ్చే ఆవు తల్లిని చూసినా చిన్న పిట్టకి గింజలు అందించే పక్షి తల్లిని చూసినా తనకు తిండి లేకపోయినా తన బిడ్డ కోసం అడుక్కునే పేద తల్లిని చూసినా నాకు అదృష్టం లేదే అని నాలో నేను కుమిలి కుమిలి ఏడ్చాను నన్ను కుప్పతట్టిపాలు చేసి వదిలించుకోవాలనుకున్న నా కన్న తల్లి మీద కోపంతో నా గుండె మండే కొండగా మారగా భరించి బ్రతికాను ఆ తల్లి మీద కసితో పగతో కక్షతో అనుక్షణం నాలో నేను దహించుకుపోయాను కనిపిస్తే ఆ తల్లిని నరికి పోగులు పెట్టాలనుకున్నాను కానీ కళ్ళ ముందు కనిపించాక ఎంత కాదనుకున్నా వదులుకోలేని రక్త సంబంధం నా కాళ్ళని చేతుల్ని కట్టేస్తుంది బాబు ఒక్కసారి అమ్మ మాట విను బాబు నా గుండెల్లో బాధని చెప్పుకోని బాబు అక్కర్లేదు మాతృదేవత అమ్మ తల్లి జనని అనే పదాలన్నీ నా బ్రతుకు డిక్షనరీలో ఏనాడో కొట్టేశాను అందుకే నువ్వు చెప్పేదేమీ వినలేను కాకపోతే నేను నిర్దోషినని నిరూపించుకొని నీ మాతృత్వమే కాదు నీ న్యాయ నిర్ణయం కూడా తప్పు తగ మోసమని నిరూపించి తీరుతాను క్యాబేహన్ నువ్వు చెప్పినంత నిజం నా రాజా దోస్తు బతుకును అన్యాయం చేసిందా దాదాగడ అన్నమాట అవును సుల్భాయ్ ముందు రాజా నిర్దోషిగా నిరూపించాలి అయితే ముందుగా కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పిన బహదూర్ గారి బారిన పట్టుకుంటే నిజం బయటపడుతుంది బయటపడ్డ రాజా నిన్ను పట్టుకుంటే అసలు నిజం బయటపడుతుంది ఆ నిజం మూతపడాలి అంటే నీ కళ్ళు శాశ్వతంగా మూతపడాలి వద్దు నన్ను చంపొద్దు నువ్వు నా భర్తను దారుణంగా చంపినా కోర్టులో నువ్వు చెప్పమన్నట్టే నేను సాక్ష్యం చెప్పాను వద్దు నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు हेच्चन कलार चूस ना कुंटा पारपतना वाड़ की चाहिए फ्री से నా ప్రాణాలు అడ్డేసైనా సరే నా దోస్తు రాజా నిర్దోషిని నిరూపిస్తాను చెప్పదు